ఈ వీడియోలో ఒక పవర్ బ్యాంక్ తయారు చేద్దాం. దానికోసం ఒక ప్యూస్ పేపర్ అయితే షేప్ కట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక పవర్ బ్యాంక్ మోడల్. నేను తీసుకున్న మోడల్ వచ్చేసి హెచ్ఎస్ 4. దీనికైతే ఒక డిస్ప్లే అలాగే ఒక 2 అవుట్పుట్స్ ఉంటాయి. ఇంకా ఒక ఎల్ఈడి కూడా ఉంటుంది. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాల్ తక్కువ చెక్ చేయండి. నెక్స్ట్ అయితే ఒక టేప్ తీసుకొని నేను చూపిస్తున్నట్టయితే స్టిక్ చేయండి మోడల్ పైన. నెక్స్ట్ ఒక పెన్సిల్ కానీ ఒక మార్కర్ కానీ తీసుకొని మోడల్ యొక్క ట్రేసెస్ అయితే డ్రా చేయండి. ఇవైతే మనకు యూజ్ అవుతాయి పర్ఫెక్ట్గా కట్ చేసుకోవడానికి పీవీసీ పైపు అయితే. ఒక పీవీసీ పైపు అయితే ఈ షేప్ కట్ చేసుకున్నా. దీనిపైన మనం ఎంత తీసుకున్న టేప్ అయితే స్టిక్ చేయాలి. దీన్ని యూజ్ చేసుకుని అయితే మనం నెక్స్ట్ అయితే హోల్స్ వేసుకుందాం మోడల్ తగ్గట్టు. మన ముందు టేప్ డ్రా చేసినట్టే ఎల్సీడీ డిస్ప్లే కూడా డ్రా చేయాలి. దీనైతే మనం ముందుగా కట్ చేసుకున్న పీవీసీ పైప్ మీద మనం ఏ పొజిషన్లో పెట్టాలనుకున్నాం ఆ పొజిషన్ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం వీటికి హోల్స్ అయితే వేసేద్దాం. మీకు కనుక ఈ టూల్ తయారు చేయాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే ట్రై చేద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిందో. ఈ టూల్ ఉంటే మనకి ఈజీగా వర్క్ అయితే అవుతుంది. అలాగే దీన్ని కూడా కట్ చేసేసా. నెక్స్ట్ అయితే ఒక చిన్న హోల్ వేస్తున్నా ఎల్ఈడి కోసం. ఇప్పుడు మనం మాడ్యూల్లో ఉన్న ఎల్ఈడిని అయితే ఎక్స్టెండ్ చేద్దాం వైర్ చూస్ చేసుకొని. ఇవి మనకు అందరికీ తెలిసినవే 1862 బ్యాటరీస్. ఇవైతే నేను 5 తీసుకుంటున్నా. వీటిని పాజిటివ్ సైడ్ ఒక సైడ్ అలాగే నెగిటివ్ సైడ్ ఒక సైడ్ వచ్చేలా సెట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని సాల్డరింగ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అప్పుడు మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే వీడియో కూడా బూస్ట్ అవుతుంది వేరే వాళ్ళకి. పాజిటివ్ సైడ్ సాల్డింగ్ చేసినట్టే నెగిటివ్ సైడ్ కూడా సాల్డింగ్ చేయాలి. ఈ బ్యాటరీస్ అయితే మీరు బయట ల్యాప్టాప్ రిపేర్ షాప్లో అడగండి. కొంతమంది ఫ్రీగా ఇస్తారు, కొంతమంది మనీ తీసుకుంటారు. ఆన్లైన్ ఆటల్లో అయితే కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. మన సాల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయిందో. ఇప్పుడు మన మోడల్ అయితే దీని మీద హోటల్ గంతో అయితే స్టిక్ చేసుకుందాం. ఈ పవర్ బ్యాంక్ని ఎంతమంది ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారో. అలాగే వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. మనం దీనైతే పర్ఫెక్ట్గా హోటల్ గన్తో స్టిక్ చేసేసాం. దీనికి మీరు హోటల్ గన్నే యూస్ చేయండి. ఫెవిక్విక్ అయితే యూస్ చేయొద్దు, లేకపోతే పోర్ట్స్ అవి డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు మనం పవర్ బ్యాంక్ని అసెంబుల్ చేసే టైం వచ్చేసింది. సారీ ఇక్కడ కెమెరా అయితే ఫోకస్ అవ్వలేదు. ఇక్కడ పక్కన చూపిస్తాం కదా మాడ్యూల్కి అయితే ఒక బ్యాటరీ ప్లస్ అని మైనస్లు ఉంటాయి. అక్కడైతే మనం పాజిటివ్ నెగిటివ్ అనేది సాల్వింగ్ చేసుకోవాలి. ఎస్, మన పవర్ బ్యాంక్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఆన్ అయింది కదా డిస్ప్లే. బ్యాటరీ పర్సంటేజ్ కూడా డిస్ప్లే అవుతుంది మీరు చూసారంటే. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా అయితే పైప్లో ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడైతే ఒక చిన్న హోల్ వేసుకుందాం స్విచ్ కోసం. స్టార్టింగ్లో అయితే మర్చిపోయింది దాన్ని వేయడం. దీని అయితే చాలా కేర్ఫుల్గా ఫిట్ చేయాలి, లేకపోతే మాడ్యూల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్విచ్ కోసం ఒక పెన్ రీఫిల్ అయితే యూజ్ చేస్తున్నా. దీని నుంచి ఒక చిన్న పీస్ని అయితే కట్ చేయండి. ఫెవిక్విక్ని యూస్ చేసి అయితే దీన్ని స్విచ్కి అయితే స్టిక్ చేయండి స్ట్రాంగ్గా. నెక్స్ట్ దీనికి కూడా అయితే హోటల్గా వేసేద్దాం. ఫైనల్గా ఒకసారి చెక్ చేద్దాం అన్నీ వర్క్ అవుతున్నాయి పర్ఫెక్ట్గా. ఇక్కడైతే అన్నీ వర్క్ అవుతున్నాయి పర్ఫెక్ట్గా. మన పవర్ బ్యాంక్ అనేది ఇలా ఉంటే చూడడానికి బాగాలేదు కదా. దీనికైతే ఇప్పుడు పెయింట్ వేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత ప్రొఫెషనల్ లుక్ వచ్చిందో. ఏదో కొన్నదానిలా ఉంది చూడడానికి. ఇప్పుడు మనం దీనికి ఛార్జింగ్ అయితే పెడదాం. ఇది నియర్లీ ఒక 2 to 2.5 అవర్స్ టైం తీసుకుంటుంది ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి.
ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసి చూద్దాం. మన లైట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దీన్ని టచ్ చేసి చూద్దాం అసలు ఛార్జింగ్ ఎక్కుందో లేదో మొబైల్కి అని. దీనికైతే 2 అవుట్పుట్స్ ఉన్నాయి కదా, ఒకటి వచ్చేసి 5 వాట్స్, ఇంకోటి 10 వాట్స్ అవుట్పుట్ అనమాట. యా ఇదైతే వర్క్ అవుతుంది. ఇక్కడ వరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడాలంటే మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 10.5 వాట్స్. మీకు ఇంకా అవుట్పుట్ ఎక్కువ కావాలనుకుంటే మాడ్యూల్స్ అనేవి కాస్ట్ అయితే పెరుగుతాయి. మీరు చూసారు కదా నచ్చిన అవుట్పుట్ వచ్చేసి 10.5 వాట్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై గైస్.